యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంబడించడం అంటే ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, వెంబడించడం అంటే ఏడబ్ల్యూ టోజర్ అన్నాడు, ఆయనను వెంబడిస్తున్న మనం ఆయనలా రెడీ అవడం, ఆయనలా రెడీ అవడం, ఆయనలా రెడీ అయినప్పుడు, ఆయనలా మనం తీర్చిదిద్దబడినప్పుడు, ఆయనలా మనం ఉన్నప్పుడు మనలా మన కింద ఉన్నవారు కూడా రెడీ అవుతారు. వెంబడించాలి, అన్ని వదులుకొని ఆయన వెంబడించాలి. ఎంతగంటే కష్టమైన నష్టమైన సమస్తాన్ని నిర్లక్ష్యం చేసి ఆయనకు శిష్యుడుగా ఉండడానికి వెంబడించాలి. యేసుప్రభుని వెంబడిస్తే ఆ రోజు అయినా ఈ రోజు అయినా గుర్తుపెట్టుకోండి, రియల్ ట్రూ మినిస్ట్రీలో మిగిలేదే అని చెప్పిన జాలీ లైఫ్ కాదు చెప్పండి. శమరు, బాధలు, నిందలు, అవమానాలు చివరికి ఎన్ని అంటే యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను వెంబడించి మీరు సొసైటీలోకి వెళుతున్నారంటే మీరు వెళుతున్నది పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కాదు, మీరు వెళుతున్నది తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు. తోడేళ్ల మధ్యకు అడుగుతున్నాను. ఒక గొర్రెల మందలోనికి తోడేళ్ళు వస్తేనే గొర్రెల మంద అంతా చచ్చిపోతుందండి, చచ్చిపోతుందండి, అది ఇష్టం వచ్చినట్టు కరుచుకుంటూ పోతుంది. అది ఒక గొర్రెల మందలో ఒక తోడేళ్ళు వస్తేనే పరిస్థితి అగమ్య గోచరమైతే మనల్ని ఏకంగా ఎందులోకి వెళ్ళమన్నాడట, తోడేళ్ల గుంపులోకి వెళ్ళమన్నాడట. ఈ లోకం ఎలాంటిది చెప్పనా, తోడేళ్ళు వాళ్ళు అలా కామ్ముకుంటారు. ఏ రోజు నీ కంఠం పట్టుకుని కరిచేస్తారు నీకు తెలియదు. అయినా నువ్వు మినిస్ట్రీ చేయాలి, అయినా నువ్వు పరిచయం చేయాలి, శిష్యుడిగా నువ్వు ఉన్నందుకు ఇది తగినదని నువ్వు రెడీ అయిపోవాలి. ఒక్క తోడేళ్ళు కాదు, ఈ లోకం అంతా తోడేళ్ళే, నీ జీవితాన్ని తోడేయడానికి రెడీగా ఉన్న తోడేళ్ళు. మరి ఏంటి ప్రభు ఈ బాధలన్నీ ఎలా అనుభవించాలంటే ఒక సత్యం చెప్పాడు ఆయన, ఏమన్నాడు తెలుసా, మనుషులు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ శరీరాన్ని మాత్రమే చంపగలరు. ఈ టెక్స్ట్లో ఉంటుంది, వారి శరీరాన్ని మాత్రమే చంపగలరు, ఆత్మను శరీరమును చంపువానికి మిక్కిలి భయపడండి. ఈ నిందలకు భయపడకండి, ఈ బాధలకు భయపడకండి, ఈ మనుషులకు భయపడకండి, ఈ తోడేళ్ళకి భయపడకండి. మీరు భయపడవలసింది ఈ శ్రమలకు కాదు, మరి ఆ దేవునికి భయపడండి. ఆ దేవుడు శరీరాన్ని ఆత్మను కూడా నశింపజేయగలడు. ఏళ్ళ మహా అయితే చంపేస్తారు, మహా అయితే ఏలేసేస్తారు, మహా అయితే నిందలేస్తారు, మహా అయితే పొడిచేస్తారు, మహా అయితే మన ఊపిరి శరీరాన్ని ఏరి చేసేస్తారు. కానీ ఒకరోజు గుర్తుపెట్టుకో, మరలా నీ శరీరం నీకు తిరిగి వస్తుంది. ఆ శరీరాన్ని ఆ ఆత్మని కూడా నశింప చేయగలవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు భయపడు, ఆయన పని చేయకపోతే భయపడు, ఆయన ఉన్నట్టు ఆయన కోరుకున్నట్టు లేకపోతే భయపడు. నువ్వు ఆయనకు భయపడు తప్ప ఇంకెవరికి భయపడకు. రొమేనియా అనే ఒక దేశంలో చెప్పి ముగించేస్తాను ఇక. రొమేనియా అనే ఒక దేశంలో అండర్ గ్రౌండ్ సర్చెస్ భూమిని తవ్వుకుని లోపల లేదా అండర్ గ్రౌండ్ బిల్డింగ్ల కింద అండర్ గ్రౌండ్లో చర్చిలు పెట్టుకునేవారు. రొమేనియా దేశాన్ని రష్యా కమ్యూనిస్టులు పాలించడానికి వెళ్ళారు ఒకరోజు. చరిత్ర ఇది, చైనా రష్యా కమ్యూనిస్టులకి క్యారిఫెటర్స్ వా, దేవుణ్ణి నమ్మే దేశాలు కదవి. రష్యా రొమేనియన్ దేశాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడ ఉన్న అనేక మంది క్రైస్తవులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆరాధించుకున్నారట. ఆ టైంలో అక్కడ ఉన్న క్రైస్తవుల్లో అనేక మంది అండర్ గ్రౌండ్లో ఆరాధిస్తుంటే కమ్యూనిస్ట్ పోలీసు ఒకడు వచ్చాడట, అండర్ గ్రౌండ్లో వర్షిప్ జరుగుతుందని చూశాడంట. వాడు వచ్చి అన్నాడట, ఏమని అన్నాడు తెలుసా, ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, చెప్పాంగా దేవుడు లేడని ఎందుకు మీరు ఆరాధిస్తున్నారు, మీరు చెప్పినా మేము ఆరాధించకుండా ఉండలేమన్నారట. వాళ్ళు ఒకటి అన్నారట, ఇలా తుపాకీలు ఎక్కిపెట్టి ఒకేసారి బయటికి తీసుకొచ్చి తుపాకీలు నిలబెట్టి ద్వారాలు మూసేసి బయటకు వస్తున్న ఎంట్రన్స్ గేట్ దగ్గర నిలబెడ అన్నారట. ఇదిగో ఆ యేసుప్రభుని దూషించి ఆ బైబిల్ మీద ఉమ్మేసి ఎవడైతే బయటకు వస్తాడో ఆడు బతుకుతాడు, ఉమ్మేసి బయటికి రానివాడు, ద్వేషించి బయటికి రానివాడు ఇక్కడి నుంచి బతికి బయటికి వెళ్ళడనగాని అక్కడ ఉన్న స్థానిక పెద్దలు ఉంటారు కానీ అండర్ గ్రౌండ్ స్థానిక పెద్దలు వాళ్ళు వెంటనే వచ్చి బైబిల్ మీద ఉమ్మేసేసి యేసుప్రభు దేవుడు కదని వదిలేసి వెళ్ళిపోయారట. ఎల్డర్స్ అందరూ వెళ్ళిపోయారట. చాలామంది సంఘ పెద్దలందరూ బయటకు వచ్చి ఈ బైబిల్ మాకు వద్దని ఆ బైబిల్ మీద ఉమ్మేశారు, ఈ బైబిల్ దేవుడు మాకు వద్దని ఆ బైబిల్ దేవుడు తప్పుడు దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ తుపాకీలకు భయపడ్డారు. సరిగ్గా 13 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి, 13 సంవత్సరాలు ఒక టీనేజ్ అమ్మాయి వచ్చిందట. ఆ అమ్మాయి లైన్లో వచ్చి లేచి అందరిలో ధైర్యంగా నిలబడి ఏ బైబిల్ మీద అయితే ఉమ్ములేశారు ఆ బైబిల్ మీద ఉన్న ఉమ్ములన్నీ తుడిచేసి ఆ బైబిల్ హృదయానికి అద్దుకొని ఇలా అన్నదట, అమ్మాయి నన్ను కాల్ చేయండి అన్నదట, నన్ను కాల్చేయండి, నన్ను చంపేయండి, ఇక నేను బతకడానికి వెళ్ళి ఎందుకంటే నా ప్రభు కొరకు నేను చనిపోవడానికి రండి. తన మైండ్లో ఏముంది చెప్పినా, వీళ్ళ దేహాన్ని చంపగలరు కానీ ఆత్మని చంపలే. ఆ పోలీసు దగ్గరకు వచ్చి అన్నాడట,
యు రియల్ క్రిస్టియన్. ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చూసారా, అదే అమ్మాయి అందరిలాగే ఆ బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోతే అందరిలాగే అయిపోయేది. కానీ ఆ రోజు అమ్మాయి నిలబడి నా ప్రభు కొరకు విశ్వాసం కొరకు చనిపోయినా పర్లేదు అన్నట్టు. ఇదండి శిష్యస్తం అంటే. శిష్యుడిగా ఉండడం అంటే ఇంత తెగింపు ఉండాలట, ఇంత తెగింపు ఉండాలట. ఉండగలరా? ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఉండగలరా? వద్దు, ఒక గంట కంటే ఎక్కువ ఉండలేదని టైం మార్చేసుకున్నాం మనం. అలాంటిది మనం ఉండగలమా? చెక్ చేసుకోండి ఒకసారి. ఓపెనింగ్ క్లాసులు ఈ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ ఓపెనింగ్ క్లాస్ నేను మరలా అడుగుతున్నాను, శిష్యులుగా ఉండాలనుకున్న వారు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇది రియల్ క్రిస్టియానిటీ. మాకు అలా కాదండి, మాకు అన్నీ కలిసి రావాలి. అలాంటి క్రైస్తవ్యం అయితేనే మేము అంబడిస్తామంటే యేసుప్రభు ఒక మాట అంటాం, ప్రతి దినము సిలువు నెత్తుకొనని వాడు నాకు శిష్యుడు కాదు. ప్రతి దినం ఎవ్రీడే నీకు సిలువు రెడీగా ఉంటుంది, అలా ఉన్నవాడే నాకు శిష్యుడు. మరి మేము క్రైస్తవులు అని చెప్పుకున్నట్టు చెప్పుకుంటారు, ఆ రోజు ఆయన అడుగుతారు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటాడు. ఆ రోజు ఘోర అవమానం మిగులుద్ది, బతికిన వారికి నిశ్చత్వం ఎదురు చూస్తుంది. అర్థమైన వారు ధన్యులు, అర్థం చేసుకోలేక ఇప్పటికీ నిందిస్తున్నవారు బాధపడేవారు ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక.